స్వాగతం. మండపట నియోజకవర్గం తన పొరుగురు నుంచి వచ్చి రాజకీయాలు చేయడం లేదని, స్థానికుని ప్రజలకు ఏం చేయాలో నాకు తెలుసు అని ఒకరి నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదని మండపట శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరి ఇంకొక ఆయన మాట్లాడుతుంటారు, మరి ఎక్స్ ఎమ్మెల్యే గారు విక్రమ కృష్ణ చౌదరి గారు రాజ్యాంగాన్ని తూట్లు పడుతున్నారని చెప్పని ఇవాళ తూట్లు పడుతున్నది ఎవరు? మరి మీ తోడ త్రిమూర్తులు గారిని గుండెల మీద చేయి వేసుకొని చెప్పానండి, ఇవాళ అక్కడ సమావేశం ఏర్పాటు చేయవచ్చా? అంటే మేము అడ్డుపడతాం, అడ్డుపడితే ఏదో నింద మాపేదేస్తామనే తప్పుడు ఆలోచనతో మీరు అక్కడ సమావేశం పెట్టారు. ఎన్నికల సమయంలో వాళ్ళకి అక్కడ సమావేశం పెట్టొచ్చా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా మరి ఇవాళ మరి ప్రభుత్వం యొక్క నిధులు తీసుకుని ప్రభుత్వం జీతం తీసుకుంటున్నటువంటి ఆర్పీలు వాలంటీర్ని బెదిరిస్తూ మరి మా వైఎస్ఆర్ పార్టీ ఓట్లు వేయమని చెప్పి చెప్పండి అని చెప్పి మీరు చాలా చెప్తా ఉన్నారు, రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అబద్ధం, సత్యదూరం అని చెప్పి వారందరికీ తెలియజేస్తూ ఈ సాక్షి పేపర్లో ఏమొచ్చింది, మరి సాక్షి పేపర్ నువ్వు చూడండి ఒకసారి. సాక్షి పేపర్లో ఈరోజు వచ్చిన సాక్షి పేపర్ అధికార పార్టీకి సంబంధించిన మీటింగ్లు పెడతాం విషయం వాస్తవమా కాదా? మరి ఆ విషయాలన్నీ కూడా మీరు బెదిరించినాయి కానీ వాళ్ళు క్యాన్వాసింగ్ చేస్తున్నా కానీ మా నాయకులు మా కార్యకర్తలు మాకు నాకు వాట్సాప్ ద్వారా ఫోటో ద్వారా కానీ ఇక పంపుతా ఉన్నారు, ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ మేము పెట్టవచ్చు కానీ మరి మొన్న మీ కరోనా సమయంలో ఈ వాలంటీర్లు కానీ ఆర్పీలు కానీ ప్రజలకి ఎంత సేవ చేశారో నేనే అనేక సందర్భాల్లో వాళ్ళని నేను మరి అభినందించడం జరిగింది. ఈవేళ వారు చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన వారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా మనం కూడా ఇబ్బంది పెట్టకూడదనే ఒక కనీస ఇంగిత జ్ఞానంతో నేను ముందుకు సాగుతూ ఇంకెన్నాళ్ళు ఈ బెదిరింపులు 4 రోజులు ఉంటాయి, రేపు కౌన్సిల్ వచ్చిన తర్వాత వాలంటీర్ల మీద కానీ ఆర్పీల మీద కానీ ప్రభుత్వ పెత్తనం ఉండదు, పూర్తిగా స్థానిక సంస్థల పెత్తనం మీద నడిచి తప్ప వేరే కాదు. కాబట్టి మరి ఇవాళ ఎవరైతే వాళ్ళ బాధలతో ఇబ్బందులతో అటు పక్కన మరి ప్రచారం చేస్తూ ఉన్నారో వారు కూడా మరి చక్కగా వారి యొక్క అంతసాక్షి మన వారి యొక్క అంతరాత్మ ప్రబోధంగా వారు కూడా పనిచేసి మరి ఎవరైతే నిక్కచ్చిగా ఉన్నారో వాళ్ళ ప్రకారంగానే వారు ఎవరైతే ఇక్కడ మంచి చెట్లు ఒకసారి ఆలోచించుకొని మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారంగానే మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపల్ కౌన్సిల్ 6 నెలలు ఉందట. ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, ఏదో నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమేనా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవడం తారీఖులు మే 30వ తేదీన ఆవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మే 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 2వ తేదీతో కౌన్సిల్ పదవీ కాలం పూర్తి అయిపోయింది. అంటే 33 రోజులు కౌన్సిల్ ఉంటే 6 నెలలు ఉందంటారు. అది కాకపోయినా ఇవాళ మరి ఈ కనీస పనులు ఈ యొక్క మినిమం 15 రోజులు చేయవలసిన పనులు కూడా వీళ్ళు పక్కన పెడతారో పెండింగ్ పెడతారో అనే ఆలోచన అది ఎవరికైనా వస్తుందా? ఈ 21 నెలల నుంచి ఎందుకు అక్కడ ఒక తట్ట ఇసుక కానీ కంకర కానీ ఒక బస్తా సిమెంట్ కానీ ఎందుకు మీరు అక్కడ పని ఖర్చు పెట్టి ఉపయోగం చేసే పనులు చేయలేదు? నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఈవేళ ఈ రోజున మరి ఫోటో వేశారు, అక్కడ రాశారు పైన ఏమని, మండపేటలో పంపిణీకి సిద్ధమవుతున్నా. పంపిణీకి సిద్ధమవుతున్నా అందరికీ ఇల్లు. ఈ పక్కన చిన్న ఫోటో వేశారు పాత నంబులతో. ఈ పక్కనే దానికి పరంజ మన బైక్ ఎక్కడానికి పరంజ కట్టి ఉంది, అక్కడే రాశారు మండపేటలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తున్న సిబ్బంది. చూడండి నిన్న మీ అందరూ వెళ్ళారు, పనిచేసే వాళ్ళు ఒక్కళ్ళైనా కనపడ్డారా? పనిచేసే వాళ్ళు ఒక్కళ్ళైనా కనపడ్డారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అంటే రంగులు మార్చుకోవడం తప్ప మీరు 21 నెలల్లో చేసిన పని ఏమిటి? ఈవేళ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఒక ఎమ్మెల్యేగా
నేను మండపేట పట్టణ ప్రజలందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను మూడు నెలల లోపల ఈ ఫ్లాట్లన్నీ కూడా అప్పగించే బాధ్యత నాది అంతే తప్ప మళ్ళీ వెనకంజ వేసే ప్రశ్న అనేది లేదని చెప్పి కూడా మరి నేను సవినయంగా తెలియజేస్తూ మరి వారి సాక్షి చెప్పండి ఎప్పుడైనా కనబడ్డారా ఎందుకు ఈ రాతలు మరి మీరు ఇచ్చిన పట్టాల్లో మీరు ఇచ్చిన మన పాత పట్టాలు తీసేసుకున్నారు నెలల క్రితం కొత్త పట్టాలు ఇచ్చారు మరి ఆ పట్టాల్లో ఏమిచ్చారు 24 నెలల్లో ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు 15 రోజులు చేయవలసిన పని ఇంకా 24 నెలలు ఎప్పటికీ 21 నెలలు 21 నెలల పూర్తయిని అంటే ఒక్కొక్క లబ్ధిదారుడు అద్దె రూపేనా సుమారు లక్ష రూపాయల పైన నష్టపోతారన్నమాటని అద్దె రూపేనా మరి ఎన్నికల ముందు మీ అందరికీ తెలుసు ఏమ హామీ ఇచ్చారు వాళ్ళు ఎన్నికల ముందు ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఫ్లాట్లు కడుతున్నాడు మీరందరూ కూడా ఫ్లాట్లు తీసుకోండి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫ్లాట్లన్నీ కూడా ఉచితంగా ఒక్క రూపాయి బ్యాంక్ వాకి కట్టక్కర్ లేకుండా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇవాళ ఏం చేస్తున్నారు ఒక్క రూపాయికే ఇల్లట 300 చదరపు అడుగులట 500 రూపాయలు కట్టిన వాళ్ళకి ఫ్రీ మరి లక్ష రూపాయలు అప్పు సప్పు చేసి మరి ఒక మన మన ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి లేదా ప్రస్తుతం ఈ ఇళ్ళకి లబ్ధి భారం వాళ్ళ మీద పడనందుకు మరి వాళ్ళకి ఇంటి అద్దె భారం తగ్గుతున్నందుకు మేము కూడా సంతోషిస్తాం అంతే తప్ప వాళ్ళు చేయలేరు వాళ్ళు చేయలేరు మీరు ఇప్పుడు చేస్తారు చెప్పండి చెప్పాలిగా అది చెప్పరా ఇంకా 2 నెలల తర్వాత ఇస్తారా మేము 3 నెలలకి ఇచ్చేస్తామంటే మీ ఒళ్ళు మంట ఆల్రెడీ అన్నీ కూడా గృహప్రవేశాలు అయిపోయి ఇంకా ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు ఆ అప్పచెప్పే బాధ్యత మా తెలుగుదేశం కౌన్సిల్ మొట్టమొదటి కౌన్సిల్ మీటింగ్లోనే తీర్మానం చేసి 3 నెలల లోపల ఫ్లాట్ని అప్పగించే బాధ్యత మాది మీ బాధ్యత మా 30 మంది కౌన్సిలర్ని గెలిపించండి శ్రీమతి గడి సత్యవతి గారిని మున్సిపల్ చైర్పర్సన్గా మీరందరూ కూడా మరి మీ ఓటు ద్వారా గెలిపిస్తే ఆ బాధ్యత నాది మరి ఇవి మీ ఫ్లాట్ని 3 నెలల లోపల అప్పచెప్పే బాధ్యత నాదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ విజ్ఞులైన మండపేట పట్టణ ప్రజలందరూ కూడా మరి చూస్తూ ఉన్నారు గత 20 నెలల నుంచి మరి అంతా కూడా ఇప్పుడు రౌడీజం బెదిరింపులు ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు ఎవరు కూడా ఎటువంటి బెదిరింపులకి మీరు లోన్ కావక్కర్లేదు ఏ స్కీములు అప్పుడు మరి అటు పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ మరి ఫ్లాట్లు కానీ మరి స్థలాలు కానీ ఏ స్థలాలు కూడా ఏమీ కూడా రద్దు అవ్వో ఏది కూడా ఏ యొక్క లబ్ధిదారుడికి ఆఖరికి మా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కూడా తాకట్టు పెట్టి 100,000 రూపాయలు కడితే వారు కోటీశ్వర్లట మరి వారికి ఫ్రీగా ఇవ్వరట అంటే ఎన్నికల సమయంలో చెప్పిన మాట ఒకటి తర్వాత చెప్పిన మాట ఒకటి మరి ఈ ప్రకారంగా ఒక తప్పుడు విధానంలో మరి వెళ్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి మీరు గుణపాఠం చెప్పాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కౌన్సిల్ని మండపేట మున్సిపాలిటీలో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి సమయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మరి అంతేకాదు మండపేట పట్టణం ఎక్కడో వెనకొడిపోయిందట అభివృద్ధిలో ఇవాళ రామసోప నుంచి వచ్చి మన కొత్త కొత్త సూక్తులు చెప్తూ ఉన్నారు మండపేట పట్టణం అభివృద్ధి చెందకపోతే ఆనాడు నేను మున్సిపల్ చైర్పర్సన్గా ఉండగా మరి ఉమ్మడి రాష్ట్రంలోనే 2వ ర్యాంకు ఎందుకు ప్రకటించారు మీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి అడుగుతూ ఉన్నాను అదే విధంగా మన చుండ్రు శ్రీవర ప్రకాష్ గారి కౌన్సిల్ని మరి దక్షిణ భారతదేశంలోనే 6వ స్థానం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్థానం ఎందుకు ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి మీ మున్సిపాలిటీకి మీ రామసదన్ మున్సిపాలిటీకి ఎన్ని అవార్డులు వచ్చినాయి ఎంత సర్వీస్ చేశారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఆఖరికి కనీసమైనటువంటి రైతు బజార్ను కూడా మీరు అక్కడ మరి కంటిన్యూ చేయించకపోయారే కారణం ఏంటి సామాన్యుల యొక్క అవసరాలు మీకు పట్టమా మరి గవర్నమెంట్ ఆసుపత్రి మరి ఇంతకుముందు మరి గత 5 సంవత్సరాలు ఏ రకంగా పనిచేసింది ఈవేళ ఏ రకంగా పనిచేస్తుంది మరి అన్నీ కూడా There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RIS model, the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today.
రాజమహేంద్రి ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ రాజమండ్రి.